రైతుల ఆందోళనలతో దిగొచ్చిన ప్రభుత్వం కామారెడ్డి మాస్టర్ ప్లాన్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజులుగా తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతున్న కామారెడ్డి మాస్టర్ ప్లాన్ అంశానికి ముగింపు పలికింది తెలంగాణ సర్కార్. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవాళ మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. రైతులు ఒత్తిడి చేస్తూ ఉండడంతో కౌన్సిలర్లు ఒక్కొక్కరుగా రాజీనామాలు చేస్తున్నారు. దీంతో అందరూ రాజీనామా చేసే అవకాశం ఉండడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గినట్లుగా తెలుస్తోంది. కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ ముసాయిదాను కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టి రద్దు చేస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ జాహ్నవి తెలిపారు. ప్రజలకు రైతులకు ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా నూతన మాస్టర్ ప్లాన్ రూపొందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతిపక్ష పార్టీలు రైతులను తప్పుదారి పట్టించాయని విమర్శించారు నిట్టు జాహ్నవి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ బాలాజీ అందిస్తారు. బాలాజీ, మాస్టర్ ప్లాన్ రద్దు కోరుతూ రైతులు చేసిన ఉద్యమానికి ప్రభుత్వాన్ని ఎట్టకేలకు దిగి వచ్చింది. ఈ రోజు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తుండగా తీర్మానం చేస్తామని చెప్పేసి మున్సిపల్ చైర్మన్ జాహ్నవి తెలిపింది. అయితే ప్రభుత్వం మాత్రం ఏదైతే మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేశారో దాంట్లో తప్పిదాలు జరిగాయని చెప్పేసి, ఇది మేము చెప్పిన మాస్టర్ ప్లాన్ కాదు అని చెప్పేసి ఇతర పేదకి నిలబెడుతుంది. దీనిపై మనం రైతులను సంప్రదించగా రైతులు మాత్రము అది కావాలని చెప్పి ప్రభుత్వము ఇతరులపై నెపం నెట్టుతుంది అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మాస్టర్ ప్లాన్ రద్దు చేయడానికి మటుకు వాళ్ళు పూర్తిగా అంగీకరిస్తున్నారు. ఒకవేళ ఇతరులు కనుక వీళ్ళు చెప్పిన దాన్ని కాకుండా వేరే మాస్టర్ ప్లాన్ వచ్చుంటే ముసాయిదా మీద ఎందుకని చెప్పేసి బయట పెట్టారనేది కూడా రైతులు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా ముసాయిదాను అసలు బయట పెట్టాల్సిన అవసరమేముంది, ఒకవేళ కౌన్సిల్ తీర్మానం చేసిన మాస్టర్ ప్లాన్ కాకుండా ఇతర మాస్టర్ ప్లాన్ బయటకు వచ్చినప్పుడు ఆ యొక్క ముసాయిదాను బయట పెట్టకుండా మళ్ళా మాస్టర్ ప్లాన్ మార్చి తర్వాతే బయట పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ రైతులు ఇంత ఉద్యమం చేస్తున్నా కూడా నెల రోజుల తర్వాత ముసాయిదాలు తప్పులున్నాయని చెప్పేసి చేసినలో ప్రభుత్వం పైన ఏదైతే వ్యతిరేకత ఉందో దాన్ని తగ్గించుకోవడానికి ఈ రోజు తీర్మానం చేస్తున్నారని చెప్పి అంటున్నా కూడా రైతులు ఏదేమైనప్పటికీ ఈ యొక్క రైతు ఉద్యమంతో మటుకు రైతులు విజయం సాధించారని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ రోజు మధ్యాహ్న సమయంలో తీర్మానం చేస్తామని చెప్పి ఇప్పటికే రైతు చేసి ఈ రోజు కనుక తీర్మానం చేయకపోతే అటు ఎమ్మెల్యే ముట్ట ఇంటిని అదేవిధంగా కౌన్సిలర్లను కూడా ముట్టడి చేస్తామని చెప్పేసి వాళ్ళు హెచ్చరించడము ప్రతిపక్షాలు కాంగ్రెస్ బీజేపీ కౌన్సిలర్లు రాజీనామాకి సిద్ధపడుతూ వాళ్ళు రాజీనామా పత్రాలు కూడా అందజేయటము అదేవిధంగా ఇద్దరు కౌన్సిలర్లు నిన్న కమిషనర్ కూడా రాజీనామా పత్రం అందజేయడం తోటి ప్రభుత్వం దిగి వచ్చింది. హుటాహుటిన నిన్న సాయంకాలం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి గతంలోనే ఎమ్మెల్యే దీనిపైన హామీ ఇచ్చారని స్పష్టంగా మాట్లాడింది. ప్రతిపక్షాలు రైతులు తప్పులో పట్టించాయని చెప్పేసి జాహ్నవి ఆరోపించారు. అదేవిధంగా ఎమ్మెల్యే మాటని చేసినా కూడా రైతులు పట్టించుకోలేదని చెప్పేసి ఇప్పటికైనా సరే రైతుల భూములను ఈ ప్రభుత్వం ఇట్టి బస్సులు లాక్కోవాలని ప్రభుత్వం రైతుల పక్షపాతిగానే ఉంటుందని ఇప్పటికే 2396 అప్పీలు వచ్చాయని చెప్పేసి దీన్ని రైతుల నుండి ఒక ఎకరా భూమి కూడా తీసుకోమని అదేవిధంగా ఏదైతే నివాస ప్రాంతాలుగా మేము చూపించిన వాటిలో గ్రీన్ జోన్లు రావటము వీటన్నింటిలో కూడా మార్పులు చేస్తామని చెప్పేసి నివాస ప్రాంతాలుగానే ఉంచుతామని చెప్పేసి కూడా ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇస్తుంది. అయితే రైతులు మాత్రం తీర్మానం చేసి తీర్మానంలో దాన్ని వ్యతిరేకించిన తర్వాత కాపీ వచ్చిన తర్వాతే తమ ఉద్యమాన్ని ఆపుతామని చెప్పేసి రైతులు అంటున్నారు. మురళి, థ్యాంక్ యూ బాలాజీ. ప్రజలందరికీ కూడా ఒక విన్నపం ఏంటంటే, మేమేదో కౌన్సిల్ అప్రూవ్ చేసిన ప్లాన్ ఇది, మేము కావాలని చేసిన ప్లాన్ అని చెప్పి ఇప్పటి వరకు చెప్పడం జరిగింది. కానీ మేము క్లియర్గా చెప్పాము ఇప్పటి వరకు ఏవేవైతే సర్వే నెంబర్లు ఉన్నాయో మేము క్లియర్గా డ్రాఫ్ట్ ప్లాన్ గవర్నమెంట్కి పంపించింది ఒకటి, అయితే తిరిగి వచ్చింది ఒకటి, అది మేము ప్రజల ముందు పెట్టాం. మాకు స్వార్థము అంటే కావాలని రైతులకు అన్యాయం చేయడం అన్యాయం జరుగుతుంది అని చాలా కామెంట్స్ చేయడం జరిగింది. దాని గురించి ఆల్రెడీ మన గౌరవనీయులు విప్ గారు ఎమ్మెల్యే గారు కూడా ఈ ఇప్పటివరకు దాని గురించి క్లారిటీ ఇచ్చారు, చాలా చెప్పడం కూడా జరిగింది. ఏది కూడా రైతులకు ఒక ఇంచు భూమి కూడా అన్యాయం జరగదని కూడా విన్నపించడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడైతే ఎప్పుడైనా సరే
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకే సపోర్ట్ గా నిలబడుతుంది అని వ్యతిరేకంగా ఎన్నడూ కూడా చేయదండి. ప్రజలను ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద, ప్రెస్ మీడియా మిత్రుల మీద ఉంది కాబట్టి ఈరోజు క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. ఏది మేము పంపించాము, కౌన్సిల్ ఏది అప్రూవ్ చేసి పంపించింది, ఢిల్లీ ఫోరం వాళ్ళు ఏదైతే మాకు తిరిగి పంపించారో రైతులకు దయచేసి క్లారిటీ ఇవ్వాలనే ఈరోజు